ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం. భగవాన్ కాశిరెడ్డి నాయన వారు అవతార సమాప్తం చేసినది దత్త పౌర్ణమి, అనగా రాబోయేటటువంటి పౌర్ణమి రోజున వారు ఈ యొక్క అవతార సమాప్తం అనేది చేశారు. అయితే వారి ఆరాధన మహోత్సవాల్ని పురస్కరించుకొని భగవాన్ కాశిరెడ్డి నాయన జీవితంలోని కొన్ని విశేషాలని మనం తెలుసుకుందాం. మనమిప్పుడు శివరామ రంగయ్య గారితో ఉన్నాం. వారు రిటైర్డ్ ఇంజనీర్. కాశిరెడ్డి నాయన గారితో దాదాపులా ఒక 10 సంవత్సరాలు వారితో సాన్నిధ్యంలో ఉన్నారు. ఈ యొక్క అహోబిలం కావచ్చు, గని క్షేత్రాలని డెవలప్మెంట్ చేసినది, డెవలప్ చేసినది, వాటి నిర్మాణంలో ఉన్నది వారు ముఖ్య పాత్ర పోషించారు. అలాగే వారితో ఇప్పుడు అనేక విషయాలు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. స్వామి, కాశిరెడ్డి నాయన చిత్రం ఫోటో కానీ ఎక్కడైనా పెట్టి అన్నదానం మొదలు పెడితే చాలా అద్వితీయంగా జరుగుతుంది. వారికి అన్నదాన సిద్ధి ఉంది, అన్నసిద్ధి అనేది, అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంది అంటారు. అది ఎంతవరకు ఇది, ఆ విశేషాల గురించి, ఆ సిద్ధిని ఎప్పుడు పొందారు? చూడండి స్వామి, కీకారణ్యంలో అయినప్పటికి కూడా నాయనగారి పేరు పెట్టి అన్నదాన కార్యక్రమం మొదలు పెడితే అన్నపూర్ణేశ్వరి సంపూర్తిగా అందు ఉంటూ ఎలాంటి ఆటంకం లేకుండా మనం అనుకున్న దానికంటే ఎంతో 100 రెట్లు ఎక్కువగా బాగా అన్నదానం జరుగుతున్నటువంటి ప్రదేశము. ఇప్పుడు దాదాపు అప్పుడు ఆయన గారు ఉన్నప్పుడు కొన్ని ఆశ్రమాలే ఉన్నాయి, ఇప్పుడు ఈ 2-3 జిల్లాలో కలిసి 200 ఆశ్రమాలు పైగా ఉన్నాయి. ఆయన కూడా ఏ ఆశ్రమంలో కూడా వాళ్ళు అనుకున్నటువంటి లిమిట్ దాటి 100 రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఏ పొద్దైనా మనం ఏదో 2-3 ఆశ్రమాలు అంటే నడపవచ్చు. ఇప్పుడు ఈ 200 ఆశ్రమాలు నడుపుతున్నారంటే ఆ అన్నపూర్ణేశ్వరీదేవి సల్లదనమే, ఆమె యొక్క ఆశీర్వాదమే. ఆమెను ఆయన వశపరచుకొని వరము తీసుకొని మొదలుపెట్టినటువంటివి ఇది. ఆయన చెప్పేవాడు, అన్నపూర్ణేశ్వరి ప్రత్యక్షమైన తర్వాత ఏమి కావాలా నీకు అని అడిగితే, నాకేం లేదమ్మా, ఎక్కడైనా సరే అన్నదానం మొదలు పెడితే నిరభ్యంతరంగా నిరాటంకంగా ఎంతో ఉచ్చస్థితిలో జరిగేటట్టు నాకు అనుజ్ఞయం అన్నారు. అలాగే అని చెప్పేసి ఆయనకు వరం ఇచ్చింది. ఆ తర్వాతనే నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఆయనను కూడా లోపరుచుకున్నారు. ఆయన ప్రత్యక్షంగా ఆయనకు కనపడి, నీవు ఈ అన్నదాన కార్యక్రమం మంచిగా పెట్టుకున్నావు, ఇదే జరుగుతుంది, నీకు బాగా చేయి అని చెప్పేసి చెప్పినాడు. కానీ ఆయన ఉండగా కొన్ని ఆశ్రమాలు మాత్రం టైం లేదు, అప్పుడు కొన్ని ఆశ్రమాలు మాత్రమే చేసినాము. ఇప్పుడు 100ల ఆశ్రమాలు ప్రతి ఏ మండలంలో పోయినా, ఏ చిన్న గ్రామంలో మొదలుపెట్టుకున్నా కూడా నిరాటంగా జరుగుతున్నాయి. అది ఆ మహాతల్లి ఆశీర్వాద బలమే అని గట్టిగా చెప్పగలం. కీకారణ్యంలో పెట్టినప్పుడు కూడా, ఇప్పుడు చూడండి, జ్యోతి కీకారణ్యంలో ఉంది, అహోబలం కీకారణ్యంలో ఉంది, అయినప్పటికి కూడా నిరాటంకంగా జరుగుతున్నాయి. గుడిక సిద్ధేశ్వరం, గుడిక సిద్ధేశ్వరం ఏమి, భైరవ కోన ఏమి, లింగమయ్య కొండ ఏమి, లింగమయ్య కొండ కూడా కొండలోనే ఉంది. అవన్నీ కూడా ఎంతో దినదిన ప్రవర్ధమానమై బాగా ఉచ్చస్థితికి పోయినాయి. స్వామి, మీరిప్పుడు మాట్లాడుతూ నరసింహస్వామి ఉపాసన చేశారు అన్నారు కదా? అవును. ఆ నరసింహస్వామి ఉపాసనని గరుడాద్రి పైన చేశారంటారు. అవును. అది ఎంతవరకు నిజం? నిజం. సాక్షాత్ ఆయన్ని కూడా నరసింహస్వామి స్వరూపుడు అంటారు, అది ఎందుకు? అది ఎందుకంటే ఆయన గరుడాద్రి సమీపంలో ఒక చిన్న గుట్ట ఉంది. ఆ గుట్ట పైన ఒక చిన్న చెట్టు కింద దాదాపు 14 సంవత్సరాలు తపస్సు చేసినారు. అప్పుడు తపస్సు చేసేటప్పుడు మా పెద్దలు ఎంతమంది చూసినారు ఆయనను, నీళ్లు లేవు, ఆహారం లేదు, చుట్టుపక్కల 13 కిలోమీటర్లు ఎక్కడ పోయినా ఊరు లేదు, ఎవరు ఆహారం పెట్టేవాళ్ళు లేరు. అటువంటి ప్రదేశంలో ఆయన 14 సంవత్సరములు తపస్సు చేస్తూ
అక్కడ ఉండిన్నాడు. ఆ సమయంలో నరసింహస్వామి వశపరుచుకున్నారు. వశపరుచుకున్నట్టుగా ఆయన సొంతంగానే చెప్పేవాడు. ఆయన ప్రత్యక్షమై, నాయన నీ నీ యొక్క కోరిక నిర్విఘ్నంగా జరుగుతుంది, చేసుకోమని చెప్పి చెప్పినట్టుగా ఎన్నిసార్లు మాకు చెప్పినారు. అది గరుడాద్రి సమీపంలోనే ఉంది, ఆయన తపస్సు చేసినటువంటి స్థలం. అక్కడ 14 సంవత్సరాలు చేసినారు. తర్వాత జ్యోతిలో 12 సంవత్సరాలు తపస్సు చేసినారు. ఈ రెండు ప్రాంతాలు కూడా ఏ గ్రామానికి సమీపంలో లేవు, 12-19 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆయన కూడా నిరాహారంగా ఉండి, ఆయనకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు, అప్పుడు బావులు లేవు అక్కడ. మరి ఎట్లా ఉండినాడో, ఆయన ఏముండినాడో నాకు ఒకసారి సంశయం వచ్చాడు. ఈయన, స్వామి మీకు ఆహారం ఆకలి కాదా, దప్పికి కాదా అన్నా. అప్పుడు ఆయన సెలవిచ్చింది ఏమంటే, నాయన మీరు తపస్సు మొదలుపెట్టుకున్న టైంలో ప్రతి యోగి కూడా తపస్సు ఎప్పుడైతే మొదలుపెట్టి జరుగుతూ ఉంటుందో అప్పుడు చిరునాలిక దగ్గర కొన్ని డ్రాప్స్ అంటే కొన్ని చుక్కలు అమృతం లాంటిది పుడుతుందట. అది వాళ్ళు బయటికి రాకుండా దాన్ని లోపలికి లాగేసుకుంటే వాళ్ళకి ఆహారం అక్కర్లే, ఆకలి కాదంట, దప్పులు కూడా ఉండవంట అనేటువంటి యొక్క ఆ వాక్యము నిజంగా మనకు దర్శనమే. ఎందుకంటే ఆయన ఏది ఆహారం తీసుకోలే, ఏ నీళ్ళు తాగలే. కొండ పైన 14 ఏళ్ళు, కొండ కిందకు వచ్చేసరికి 12 సంవత్సరాలు ఆయన చెప్పినాడు. అందులో అప్పుడు ఆ తపస్సు చేసే టైంలో చూసినటువంటి వాళ్ళు కూడా మా పెద్దలు ఉన్నారు. గంగమ్మ తల్లి గారి నంద్యాలలో ఉండేట, గంగమ్మవ్వ ఆమె కూడా ఆమె భర్తతో కలిసి ఎప్పుడన్నా పోతే ఆయన చూడడానికి ఒక పెద్ద దుత్తతో నీళ్ళు తీసుకొని పోయేది పైకి. ఎక్కడి నుంచి, జ్యోతి నుంచి 6 కిలోమీటర్లు ఎత్తుకొని పోవాలి, కావిడి కట్టుకొని ఎత్తుకొని పోయేవాళ్ళు. ఎత్తుకొని పోయేటప్పటికీ ఆయన తపస్సులో ఉంటే పక్కన దూరంగా కూర్చుంటే ఆయన చుట్టూరు పెద్దవి సింహాలు పులులు అట్టాటి ఉంటాయంట. అందుకని దగ్గర పోవాలంటే భయపడి దూరంగానే ఉండేవాళ్ళంట. ఒక్కొక్క రోజు గంటకో 2 గంటలకో లేకపోతే ఒక్కరోజుకో ఆయన కళ్ళు తెరిచి చూసి, ఏమ్మా ఎందుకు వచ్చినారు మీరు ఇక్కడికి ఈ కీకారణ్యంలోకి, ఈ అంటే ఆ జంతువులు చూసి భయపడి మీ దగ్గరికి రాలేకుండా ఉన్నాయని అంటే, ఏమనవమ్మా మీరు పక్కకు ఉండమ్మా వాళ్ళు వస్తారంట అని చెప్తే అవి పక్కకు పోయేటివి. ఏమాత్రం ఎవరికీ హాని చేయలేదు. పులులు సింహాలు చిరుతపులులు ఎల్లంగూడ్లు అన్నీ ఒక్కోసారి జంతువులు కనపడేటువంటి అక్కడ. గంగమ్మ వాళ్ళు ప్రత్యక్షంగా చూసినారు. ఇంకొక ఆమె యంగమ్మ అని ఇప్పుడు లేదు, ఆమె కూడా ఆమె వాళ్ళు కూడా పోయేవాళ్ళు. వాళ్ళు మాకు అప్పుడు ఆయన ఉండగానే చెప్పినారు ఇవన్నీ. కాసిరెడ్డి నాయన గారు ఉన్నప్పుడు ఎన్నో మహిమలు చూపారంటారు. గనిలో ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు కూడా చుట్టూ అన్ని ఊళ్ళు వర్షం పడితే ఇక్కడ పడకుండా ప్రతిష్ట రోజున అద్భుతం జరిగిందన్నారు. ఆ అద్భుతం ఏమిటి? నిజమే స్వామి, అక్షరాల నిజము. అదేమంటే మాకు అప్పుడు ఈ సత్రాలు సవిళ్ళు లేవు. ఆ ప్రాకారంలో ఉండేది గిరియప్పయ్య గారి దేవాలయం తప్ప ఏం లేవు. లేని టైంలో మేము ధ్వజ ప్రతిష్ట మందులు పెట్టుకున్నాం. ప్రతిష్ట మందులు పెట్టుకుంటే 3 రోజులు చేయాలన్నాడు. సరళమ్మని చెప్పేసి ఏదో కొన్ని బియ్యం మాత్రమే తెచ్చినాం, 11 బస్తాలు బియ్యం తెచ్చినాం. తర్వాత వర్షం విషయం వస్తే చుట్టూరు ఈ ఊరి చుట్టూరు వర్షం పడుతుంది. బస్సులో దిగి వచ్చేటోళ్ళు నాని వస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం వర్షం పడలే. ఎందుకంటే మొదలు పెట్టక ముందే నేను ఆయనను రిక్వెస్ట్ చేసిన, నాయన వర్షం పడుతుంది ఇప్పటికే, మరి ఎట్లా మేము భోజనం పెట్టాలా, ఏం లేవాడ మాకు, మా అన్నం అంతా నానిపోతుంది, పాడైపోతుంది, ఎట్లా మేము చేయాలా, ఎంతోమంది జనం వస్తున్నారు అని చెప్పినాం. అప్పుడు ఆయన చెప్పినాడు, మీరు ఎన్నాళ్ళన్నా చేసుకోండి, మన ప్రాంగణంలో మీరు ఎంతవరకు మీకు కావాలనో అంతవరకు వర్షం పడదు, 30 రోజులు చేసుకోండి నేను చెప్తున్నా కదా అన్నాడు. మాకు 30 రోజులు శక్తి దాల్దు అని 3 రోజులే పెట్టుకున్నాం. 3 రోజులు పెట్టుకునే కూడా నిరాటంగా జరిగింది. మా ఈడ మాత్రం చుక్క వర్షం పడలే. అందరికీ తెలుసు, ఈ గ్రామ ప్రజలకు తెలుసు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు తెలుసు, చూసినటువంటి యొక్క భక్తులందరికీ కూడా తెలుసు. వేలాది జనం వచ్చినా కూడా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా, ఏ సత్రాల అవసరం లేకుండా బయటనే భోజనం పెట్టాం. ఆ భోజనం పెట్టేటప్పుడు కూడా ఆయన ఒక విచిత్రం ఏం జరిగిందంటే, మొదలు పెట్టకముందే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు బుడ్డా వెంగళరెడ్డి గారు, నాయన మీరు 11 బస్తాలు తెచ్చినారు, 1 గంటకు చాలదు మీరు తెచ్చిన బియ్యము అని అంటే, అయితే నాయన్ని అడుగుదాం పొమ్మన్నా. ఆడికి పోతే నాయన దగ్గరికి పోతే ఏమయ్యా ఇప్పుడు నేను అవసరం పన్నాను మీకు అన్నాడు.
అప్పుడు నేను చెప్పిన ఆపద్ బాంధవుడు మీరు భగవాన్లు కాబట్టి ఆపద వచ్చినప్పుడే మాకు అవసరం, ఇతరప్పుడు ఏం పడింది మాకు అంటే సరే ఏం మీ ప్రాబ్లం నాకు తెలుసు, అన్నం చాలదు 11 బస్తాలు చాలదు అన్నారు. సరే వెంగళరెడ్డి గారు కదా ఈ మాట చెప్పింది, ఆయన ఎన్ని తెస్తాడో తెమ్మాను అన్నాడు. ఎంబడే అన్న ఇట్లా అంటున్నారు కదా మీరు కూడా వింటున్నారంటే ట్రాక్టర్ పంపించండి నేను తెస్తాను అన్నాడు. తీసుకొచ్చినాడు ఆయన పాపం 11 బస్తాల బియ్యము, 4 బస్తాల శనగబ్యాళ్ళు, బెల్లం 5 బస్తాల బెల్లం, చక్కెర అన్నీ తీసుకొచ్చినారు. అయితే జరిగిన విషయం ఏంటంటే కొంచెం దూరం ఆయన పక్కకు పోతారే నాయన ఆయన తెచ్చేటువంటి పదార్థం దయచేసి ఇక్కడ మాత్రం వాడకండి ఇప్పుడు, తర్వాత వాడదురు ఎందుకంటే అది కొంచెం నేను అంత ఓపెన్గా చెప్పకూడదు నేను ఆయన చెప్పిన మాటలు, అది దాన్ని కడాగా పెట్టండి ఇప్పుడు తెచ్చినటువంటివి వాడండి అన్నారు. నాయన నువ్వే కదా తెమ్మన్నావు మరి ఈ 11 బస్తాలు చాలకపోతే ఎట్లా చేయాలన్న, నేను చెప్తా దానికి మార్గము, మీరు 3 రోజులు కాదు 30 రోజులు పెట్టండి, మీకు ఇంకొక బస్తా కూడా తేవాకండి, మీరు జరగకపోతే నన్ను అడగండి అని చెప్పినాడు. చెప్పి చిన్నవి ఇంతమైన ఉంటలు అన్నం తీసుకురమ్మన్నారు గంగమ్మ తల్లిని. ఆమె అన్నం తీసుకొస్తే అన్నము అంత పదార్థం అంతా కలుపుకొని ఏమేమి వండినారో అవన్నీ తీసుకొస్తే ఇంతింత ఉంటలు 3 ఉంటలు చేసినాడు సన్నవి. ఒక్క ఉంట ఆయన నోట్లో వేసుకున్నాడు, ఒక్క ఉంట నా నోట్లో, ఒక ఉంట ఆమె నోట్లో వేసినాడు. నేను చెప్పేంతవరకు మీరు నీళ్లు కానీ అన్నం కానీ ఏం తినకూడదు, ఏది పదార్థం కూడా అరటిపండనో అదనో పండో పలహారం అనో ఆకలి అవుతుందనే తినకూడదు, ఆ విధంగా ఉంటారా అన్నారు. మీ ఆజ్ఞ అయితే ఉంటాము అన్నాం. సర్లేమని చెప్పేసి ఆ విధంగానే మొదలుపెట్టాము. విచిత్రం ఏమంటే అన్నం రాసిపోయమన్నాడు, రాసిపోసి రాసి ఆ గంగమ్మ తల్లి చాటలో పట్టిస్తే ఆమెను అన్నే కూర్చోమన్నాడు. చాటలో పట్టిస్తే ఇక్కడ నుంచి ఆ ప్రాంగణం అవతలికి కనపడే ప్రాంగణం అవతలికి దాదాపు 200-300 అడుగులు ఉంటుంది, అంత దూరం బంతికి పోతే ఒక్కటే చాటలో మన సగం మిగిలి వస్తుంది. విచిత్రం చూడండి, అంటే ఒక ఓ చాట చాట అంటే ఒక 5-6 మందికి పెడతాం మామూలుగా, ఏదో కాకపోతే 10 మంది అనుకోండి, కానీ దాదాపు 60-70 మంది కూర్చున్నటువంటి బంతిలో చాట పోతే మళ్ళీ సగం చాట ఎనికి మిగులుతుంది. ఏమయ్యా పెట్టకుండా ఎనికి తెస్తున్నారంటే మేమేం చేస్తాం సార్, ఇష్టంలోనే తెస్తున్నాం అయిపోకుండా ఉంది ఏం చేయాలంటారు. ఆ విధంగా అది విచిత్రం చూడండి ఆయనది, ఆయన మహత్యం చెప్పడంలో అదేం దాపరికం కాదు. తర్వాత ఆ విధంగా 3 రోజులు పెడితే కూడా అన్నం తరగలే, తక్కువ వచ్చిందని ఎప్పుడు 24 గంటలు వండినాం. ఆ వంట మనుషులు ఓపెక్గా 10-12 మంది ఉండినారు, 24 గంటలు వండుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు రాత్రి మగళ్ళు. ఆఖరుకు ఆ వంటలు లెక్కేసుకున్నారు, మేము లెక్కేసుకోలే బియ్యం ఎన్ని ఉన్నాయి ఎన్ని అయిపోయినాయని. 163 బస్తాల బియ్యం అయినాయని చెప్పినారు వాళ్ళు మా 11 బస్తాల బియ్యంతోనే. అప్పుడు మేము అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొలుసండి మేము బస్తాలు అన్నారు, కొలిస్తే మాకు 13 బస్తాలు మిగిలినాయి. అంటే 11 బస్తాలకి 13 అయినాయి పైగా వండింది 163 అని చెప్తున్నారు వాళ్ళు. 106 వాళ్ళు శ్రమతో అసలు విశ్రాంతి లేకుండా వండినారు, ఉండడం పెట్టడం కూడా అట్లా పెట్టినారు, అశేష జనం వచ్చినారు నేను చెప్పడం కాదు, అప్పుడు అందరూ కూడా చూసినారు. అది ఇది ముఖ్యమైనటువంటి యొక్క ఆయన మహిమ, ఆయన నోట వచ్చినది. 3 రోజులు మాకు ఆకలి అనేది పెద్ద కనపడలే, మేము తినలే ఏది పండు కానీ పదార్థం కానీ ఏమి తినలే, టెంకాయ నీళ్ళు మాత్రం తాగమని పర్మిషన్ ఇచ్చినాడు, నీళ్ళు కూడా మంచి నీళ్ళు ఉంటలే, ఆ టెంకాయ నీళ్ళతోనే ఉండినాం 3 రోజులు. మాకు ఏం అలసట కనపడలే, ఆకలి కనపడలే, ఏం కనపడలే, ఆయన ఆశీర్వాదం ఇది ఆ చిన్న ఉండతో. ఆ చిన్న ఉండతోనే 3 రోజులు అయిన తర్వాత అందరూ భోంచేసినారు, ఆయన ఇంకా పోదాము అందరు వెళ్ళిపోయినారు అన్నాం. అంటే ఎట్లయితుంది మళ్ళీ వర్షం వస్తుంది అంటావు, అవన్నీ కడిగేసి ఎత్తి పంపించినావి చెప్పు నాకు అన్నాడు. అన్నీ కడిగేసి ఎత్తి పంపించిన తర్వాత నాయన అంతా అయిపోయింది ఇంకా పోదాము అన్నా. అంటే అప్పుడు అన్నాడు మీకు ఆకలి లేదా అన్నాడు. ఆ మాట ఎప్పుడు అన్నాడు, మాకు ఆకలి అవుతుంది మీ సంగతి ఏమో కానీ నాయన నాకేం ఆకలి అవుతుంది అన్న. గంగమ్మ కూడా ఆ మాట అయింది, నాయన ఇప్పుడు ఆకలి అవుతుంది నాయన నాకు ఉండేది. అప్పుడు త్యాపమ్మ పదార్థం ఉన్నాడు, ఏడంది అన్ని సర్వలు కడిగేసినాం, అన్ని కొండ నీళ్ళకు పోయినాయి, సాకులలో ఎత్తుకపోయినారు, ఏం లేవు పదార్థం లేదు నాయన. సరే అయితే ఇన్ని ఎంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కదా ఉండేది మంచాల గట్ట, మన ఇంటికి పోయి తిందాం పండి అన్న. అప్పుడు కొంచెం కోపగించుకొని ఏంటైనా ఇంత 1000 మందికి మనం ఇక్కడ భోజనం పెట్టి మన ముగ్గురం ఇంటికి పోయి తినాలన్నా, అంటే ఇక మరి ఏం చేయాలి నాయన, మరి అన్నం అంతా అయిపోయా అంత ఎత్తి పంపించిరి, ఇంక ఏం లేదు కడిగేసినారు, కడిగేసిన కాడ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, గంగమ్మ చూడిపోయి అన్నోసటి ఉంటుంది పో అన్నాడు.
అంటే మొట్టమొదటి రోజు మాకు ఆ ఉండలు చేసిన పదార్థం మిగిలంగా ఆ ఇస్తరు ఉంది, ఆ ఇస్తర్లో తీసుకుపోయి ఒక గూట్లో పెట్టినది అని అన్నం, గూట్లోనే అన్నం బండ కింద పెట్టినది, ఎక్కడ పెట్టినదో ఎత్తికి తెచ్చింది. తెస్తే అది అప్పుడు తెచ్చినటువంటి పదార్థం మాది వేడివేడిగా ఉంది, మూడు రోజుల నాటిది. అంటే మూడు రోజులు అన్నం చెడిపోలే, వేడివేడిగా ఉంది, చెడిపోకపోవడమే కాక వేడివేడిగా ఉంది అన్నీ. అప్పుడు ఆయన చేతులారా కలిపి అంతంత ముద్దలు చేసి, మూడు ముద్దలు చేసినాడు, నాకు ఒక ముద్ద ఇచ్చినాడు, ఆమెకు ఒక ముద్ద, ఆయన ఒక ముద్ద తీసుకున్నాడు. తిన్నాం, తిన్న తర్వాత ఇంకా ఆయన ఇంకా ఉండకూడదు, వాగు వస్తుంది, వర్షం వస్తుంది ఇక్కడ, ఇంకా పోవాలా అన్నాడు. అప్పుడు మేము బయలుదేరిపోతే మేము దాటి ఊరు దాటకముందే వాగు వచ్చింది, వర్షం కూడా పడుతుంది ఈ ప్రదేశంలో. ఇది మేము కళ్ళారా చూసినటువంటి యొక్క మహత్యం. నేను ఒక్కనే కాదు, ప్రజలందరూ చూసినారు. తర్వాత ధ్వజస్తంభ ఎత్తేదానికి కూడా మేము వేల మంది ఉన్నారు, కానీ అది ఒక అడవులు ఎత్తు లేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. ఏమంటే ఎత్తడానికి అవకాశానికి చేతులకు అవకాశం రావడం లే, 50-60 మంది కంటే ఎక్కువ పట్టలేకున్నాడు. ఒక అర్ధ గంట సేపు పోరాడినాం, కాలే. ఇంకా మాకు దిక్కుదలేక ఆయన దగ్గర పోయి అడిగిన నేను, ఆయన మరి ఎట్లా అది లేవకుండా ఉంది, మేము ఏమి ముందర ఆలోచన చేసుకొని రిగ్గు గట్టాడు కూడా తేలే, మరి ఎట్లా చేయాలా అన్న, ఇప్పుడు మీకు నాయన కనపడతాడు అంటే మనకి ఎప్పుడు కనపడతాడు, మాకు ఇబ్బంది అయినప్పుడు కదా కనపడేది, ఇన్ని ఉండవు కదా మాకు ఎదురుగానే అని అంటే సరే ఎందుకు లేవదు, అక్షంతలు తేపమ్మన్నాడు. అంతే అది అక్షంతలు తెచ్చి ఇచ్చిన స్వామి, ఆ అక్షంతలు తన చేతిలో పెట్టుకొని నా చేతిలో పెట్టి ఈ వేసి పోయిందో పెట్టుకో ఎందుకు లేవదు చూడతామన్నాడు. నేను ఆ దరిదాపులో పోయి అక్షంతలు చేసే సమయంలోనే మాకంటే ముందు గోవిందా అని గట్టిగా అరిచినాడు. అంటే మేము కూడా అరిచినాంలే ఆయన అమ్మడి, అది ఎప్పుడైతే అక్షంతలు ఆడమన్నాయో దాని దీనికై లేవు, ఇంకా పట్టుకునే తాళ్ళు మాత్రమే పట్టుకున్నారు కానీ అంటే దానికంతటా అదే అదే లేస్తుంది. లేచి కింద గురువులో కూర్చోాలి, అది మామూలుగా మనం లేచిన తర్వాత తాళ్ళు సర్ది గురువులు కూర్చోబెడతాం, అవేమి అవసరం లేకుండా దానికై గురువులు కూడా కూర్చుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఈయన మామూలు సన్యాసి కాదు, యోగి కాదు, భగవంతుడు అయిన అని చెప్పేసి నమ్మినారు. యాక్చువల్గా ఇద్దరు మహమ్మదీయులు ఈ ద్వజస్తంభాన్ని ఆ కోసం ఈ కోసం పట్టుకొని ఉన్నారు, చూడాలని ఆయన మహత్యం చూడాలని. వాళ్ళు అందరికంటే ముందు వచ్చిన ఆయన మీద కాలం వినబడ్డారు, పడి ఏమయ్యా ఎందుకయ్యా అట్లా ఆయన మీద కాలం వినబడ్డారని ఇబ్బంది పెడతారు అంటే దేవుడు స్వామి, ఏ దేవుడు ఆయన అని చెప్పేసి ఒప్పుకున్నారన్నమాట. అంటే ఒప్పుకోవాలని మా ఉద్దేశం ఏం కాదు, వాళ్ళకే వాళ్ళకే కనపడుతుంది కదా. ఆ విధంగా ధ్వజం లేచిపోయింది, ధ్వజ ప్రతిష్ఠ జరిగిపోయింది. అది ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో ఉండే ముఖ్యమైనటువంటి ఒక మహత్యాలు. తర్వాత జరిగేటప్పుడు దేవాలయం కట్టేటప్పుడు జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రాకారంలో ఉండేటువంటి ఒక రావి చెట్టు అవి ఉండేటివి, దాన్ని మొట్టమొదట కుటమన్నాడు. సరే నేను కుటమని పైకి ఒక మనిషి ఎక్కి ఒక దెబ్బ కొట్టే లోపల గట్టిగా అడిచినాడు కుటభాగమని. ఏనైనా నువ్వే కొట్టమంటే మళ్ళీ వద్దంటావు అంటే, లేదు కుటమనే నిజమే కానీ మళ్ళీ ఆలోచన చేస్తే అవి కొడితే వచ్చేటువంటి యొక్క ఇది ఇబ్బందులన్నీ కూడా నేను భరించాల్సి వస్తుంది అని కొట్టగాకండి అని చెప్పినాడు. సరే మానేసేసినాం. ఇంకోటి స్వామి, కాశిరెడ్డి నాయన ఉన్నప్పుడే గనిలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మన వెనక ఉన్నటువంటి, మీ వెనక ఉన్నటువంటి విగ్రహం నాయనగారు ఉన్నప్పుడే చెక్కించారన్నారు. అవును, నాయన జీవితంగానే అడిగినాడు, ఏంటైనా నన్ను బ్రతికినంగానే చంపుతున్నావు ఏమి నీ ఉద్దేశం అన్నాడు. నేను ఆ చంపాలని కానీ చంపుతున్నానని కానీ అనాకునైనా నేను, ఎందుకంటే నీవు డైరెక్ట్గా ఎదురు ఉంటే శిల్పులు ఏ ఇబ్బంది లేకుండా ఏ తప్పు లేకుండా సరిగ్గా శిల్పం చేస్తారు. ఏదో ఫొటోస్ చేయమంటే మామూలుగా చేసేస్తారు, ఎన్నో దాంట్లో వక్రాలు అవన్నీ కనపడతాయి, అందుకనే చేయమన్నా కానీ నేను ఏ దురుద్దేశంతో కానీ అటువంటి యొక్క అభిప్రాయంతో కానీ నేను మొదలు పెట్టలేదు అన్న. సరే పెట్టుకోపోమన్నాడు. ఆయన ఉండగానే శిల్పం అయిపోయింది. 1987 అనుకుంటా శిల్పం కూడా ప్రతిష్ట చేయడం చేసినాము. అంటే కాశిరెడ్డి ఆయన ఉండగానే కాశిరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ట చేసింది ఇది ఒక్క చోటే. ఇది ఒక్క చోటే, అసలు విగ్రహం కొట్టింది కూడా ఇది ఒక్క చోటే, మిగతా చోట కూడా. ఎక్కడైనా మీరు పోయి చూడండి, ఈ 200 ఆశ్రమాల్లో అంటే నేను నన్ను నా స్థలం అని చెప్పి నేను చెప్పడం కాదు, 200 ఆశ్రమాల్లో ఇటువంటి విగ్రహం యొక్క కళ ఏ విగ్రహానికి లేదు. అక్కడ లారీ దిగేటప్పుడు 30 మంది దించినారు ఆ విగ్రహాన్ని,
ఎత్తేటప్పుడు ఎట్లబ్బా చిన్న వాకిలి, వాకిట్లో మంది బట్టరు, ఎట్లా తీసుకుపోవాలనుకున్నాము. అప్పుడు ఆయన సుబ్బశాస్త్రి గారు అని ఉన్నాడు పూజారి, నాయన నువ్వు ఇంతేనా నాయన గురించి నువ్వు తెలుసుకునేది అంటే అప్పుడు నాకు కొంచెం జ్ఞానోదయమైంది. అయ్యో నేను పొరపాటు పడినాను లెమ్మని. 5 మంది పట్టుకున్నాము ఇతరం స్వామి, 5 మందికే పోయి కూర్చుంది లోపల. 30 మందికి లారీలో నుంచి దించలేదు, 5 మంది లోపల పెట్టాము చూడండి. నాయన నవ్వుతూ ఉన్నాడు, నాయన ఉండినాడు. ఆహా, నాయన ఉన్నప్పుడే 1987 విగ్రహప్రస్థ జరిగింది. నాయన పోయింది 1995లో. ఉన్నప్పుడే విగ్రహం ఇది జరిగింది. ఇది ఒక్క విగ్రహమే ముందర నాయన ఉండగా కొట్టింది. ఎక్కడ కూడా విగ్రహాలు పెట్టలే కుట్టలే, తయారు చేయలే శిల్పం. ఈ అందులో ఈ గరిణి గురించి ఆయన చెప్పింది ఏంటంటే, కాశీలో 365 రోజులు నిద్ర కలిసిన నిద్ర చేసిన ఏ భాగ్యం మీకు కలుగుతుందో, ఏ అనుభవం కలుగుతుందో, ఏ పుణ్యం వస్తుందో, అటువంటి దానికంటే కూడా మించినది ఇక్కడ ఒక్కరోజు నిద్ర చేయండి. ఆ వరం ఇక్కడ ఉంది ఈ స్థలానికి. ఆ మహనీయుడు గిరియప్పయ్య గారి యొక్క తపోబలం వల్ల అది ఉంది ఇక్కడ. కాబట్టి అంత మహత్యమైనటువంటి ప్రదేశము కాబట్టే ఇది నేను వెంటనే నేను ఆయన దిగి వచ్చిన తర్వాత 2వ ఆశ్రమం నిర్మించలేదు. మొదటి ఆశ్రమం యోగానందాశ్రమం హోమనం దగ్గర, ఇది 2వది అని చెప్పినాడు. అంత మహత్యమైనటువంటి యొక్క స్థలం స్వామిది, మేము గొప్ప చెప్పుకోవడం కాదు, వాస్తవంగా అనుభవరీత్యా కూడా కొంతమంది అనుభవించినారు. మాకు 2-3 రోజులు ఈ ఆరాధన మొదలు పెట్టుకుంటామని ముందరనే మాకు కూడా ఒక నిదర్శనం చూపించినాడు. సర్పాకారం వచ్చింది, అంతే 6 అడుగుల దూరం నడిచింది, 6 అడుగులు అయిపోతానే అదృశ్యం అయిపోయింది. ఇది పాము రూపంలో? పాము రూపంలో. అప్పుడు నేను చెప్తూనే ఉండేవాళ్ళకు, మిగతా వాళ్ళు అహే పాము పాము పైకి వస్తుంది ఇది అంటున్నారు, అరసవాకండి. నాయన అది మనకు అనుమానం వచ్చింది, ఈ ఎట్ట జరుగుతుందో, ఏమో ఆరాధన ఏ విధంగా ఉందో అని చెప్పేసి అనుకుంటుంటే ఆయన వచ్చి మనకు ఆశీస్సులు ఇచ్చిపోతున్నాడు. మీరు ఏమనాకరైనా అంతే అక్కడ పోయి నిలబడింది. ఒక మా మొగాల తట చూసింది, ఎట పోయిందో ఇంకా మాకు తెలియదు. అసలు అదృశ్యం అయిపోయింది ఎక్కడ, అక్కడ మొక్కలు లేవు, అనుమానం లేవు, బాగా సటబ్బడలు ఉన్నాయి. ఆ విధంగా ఈ ప్రాంతానికి ఆ యొక్క యోగం ఉంది, ఆ యొక్క శక్తి ఉంది. ఆ మహనీయుడు గిరియప్పయ్య గారి సర్వైతేనేమి, మహనీయుడు భగవాన్ కాశీనారాయణ మహత్యమైనంతనేమి, ఈ యొక్క ఆశ్రమంలో ఆ బలం ఉంది. మిగతా ఆశ్రమాల కంటే కూడా ఇది అతీతమైనది. యోగానందాశ్రమంలో కూడా కంటే కూడా ఇది అతీతమైనది. యోగానందాశ్రమం దీంట్లో పురాణంలో బ్రహ్మపురాణంలో చెప్పినారు, యోగానందాశ్రమం చాలా మహత్యమైనది, ఒక్కరోజు నిద్ర చేస్తే ఎన్నో రోజులు చేసినటువంటి యొక్క ఫలితం వస్తుందని. ఈడ ప్రత్యేకంగా ఎన్నో రోజులని చెప్పలే, 365 రోజులు కాశీక్షేత్రంలో మీరు చేసినటువంటి యొక్క ఫలితం ఈడ ఒక్క నిద్రతో వస్తుంది అని చెప్పినాడు. అది స్వామి. అయితే స్వామి, అమావాస్య రోజు పౌర్ణమి వెన్నెల్ని చూపించాడు కాశీరెడ్డి నాయన అన్నారు. అది ఈ ఇదేవాళ్ళ దగ్గర కాదు, మంచాలగట్ట అని పక్కనే గ్రామం ఉంది, అక్కడ నేను నివసించేవాడిని. నాయన అక్కడ ఉండేవాడు. నిండు అమావాస్య అవ్వద్దు, 54 గడియలు అమావాస్య ఉంది ఆదివారం. మేము మామూలుగా ఇక్కడంతా తిరిగి సాయంత్రం ఇంటికి పోయినాము, కాలగిరి గడిగిన ఆయనకు స్నానం చేపించిన కూర్చున్నాడు. పొద్దు ఊగుతుంది, పొద్దు ఊకింది, కూకే టైంలో బయటికి వచ్చి నిలబడినాడు. ఇట్రాయ్యా అన్నాడు. ఇట్రా అంటే ఇది నేను అనిపోయినా, ఇవాళ ఏం తిథి అన్నాడు. అమావాస్య అని చెప్పిన. నువ్వు ఏమంటా, అనుమానం నాకు అమావాస్యనో కాదో, క్యాలెండర్ చూడు అన్నాడు. క్యాలెండర్ చూస్తే నిండు అమావాస్య, నిండు అమావాస్యనైనా నీ అబద్ధం ఏం లేదు అన్నా. క్యాలెండర్లో కూడా తప్పు ఉండొచ్చాయా, పంచాంగం చూడు అన్నాడు. అప్పుడు పక్కనే అయ్యగారి ఇంటి దగ్గరలో ఉండి ఆ అయ్యగారిని అడిగి ఆ పంచాంగం తెప్పి చూస్తే 54 గడియలు ఉంది. అంటే ఆ పద్దు తెల్లవారేంత వరకు కూడా అమావాస్య ఉంది. ఇవాళ తెల్లవారేంత వరకు ఉంది నాయన, ఇది అబద్ధం ఏం కాదు, మేము చెప్పేది ఏం కాదు అన్నా. అయితే అక్కడ చూడు అన్నాడు పశ్చిమానికి చూపించి. చూస్తే నిండు చంద్రుడు ఉన్నాడు, పొద్దుకింది నిండు చంద్రుడు. మామూలు అయితే అమావాస్యలో చంద్రుడు కనపడడు కదా, నిండు చంద్రుడు బాపున్నావా నాయన, ఏమి విచిత్రం, నిండు చంద్రుడు కనపడుతున్నాడన్న. నేను ఒక్కరిని చూసింది కాదు, ఆ గ్రామ ప్రజలు కూడా చాలామంది అక్కడ మా ఇంట్లో నాకు చూసినారు. అది ఆ సంగతి మళ్ళీ ఇంతకుముందు కూడా మీరు వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజలే మీకు ధృవపరిచినారు నిజమే, మేమందరం చూసినామని ఆ విధంగా చూసినా. అప్పుడు నేను అడిగినా, ఏనాయన ఇది విచిత్రము, నిండు అమావాస్య నాడు చంద్రుడు కనపడడం ఎందుకు అని అంటే, రా అని కూర్చోబెట్టి ఉత్త సంచలనం చేయిబెట్టి ఓ పుస్తకం తీసినాడు స్వామి, అది బ్రహ్మంగారి పుస్తకం.
ఆ పుస్తకంలో ఒక పేజ్ తీసి ఇది చదువు అన్నాడు. దాంట్లో అక్కడ రాసి పెట్టినారన్నమాట పద్యంలో, నిండు అమావాస్య నాడు పూర్ణ చంద్రుని దర్శనం యోగులు ప్రజలకు చేయిత్రుగాక అని ఉంది. అది చదివినా ఇంకా మరి ఏనాయనా నీకు సంశయం తెలియదే, అది ఎప్పుడో రాసి పెట్టినారు కదా అని అన్నాడు. అంటే అప్పుడు నాయన ఎందుకు మాతో దోగుసలాడుతావు, నువ్వు ఉన్న సంగతి చెప్పు, బ్రహ్మంగారి అంచనా అవతారమా మీది ఏంది ఇది అని అంటే, ఏ నీకు సాటించాలనా నేను తప్పిడగొట్టాలనా, నువ్వు చెప్తున్నావు కదా నీ నోటార్నే అదే నిజము అన్నాడు. అంటే బ్రహ్మంగారి అంశ అనేటువంటి విషయం ఆయన ధృవీకరించినాడు అంతమంది ముందులే. అయితే కాశిరెడ్డి నాయన ఇప్పటికీ చాలామంది కనిపిస్తున్నారు, కనిపించి చాలా మహిమలు చేస్తున్నారు అంటారు. కనిపిస్తున్నారు, చాలామంది చెప్తున్నారు నాకు కనపడే నాకు గడపడే అని. పోయినసారి మనం జ్యోతికి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రిపూట మొగానికి లైట్ వేసుకోనల్లా మాకు కనిపిస్తే ఉదయం మీరు కాశిరెడ్డి నాయన ఆయన ఆ భయంలో కనిపించాడు అంటే, అంటే చాలా నిదర్శనంగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళిన తర్వాత దర్శనం ఇవ్వటం సశరీరంగా చాలా అద్భుతం. ఆ రోజు ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళడం అంటే ఆత్మస్వరూపం బయటికి వెళ్ళిపోతుంది, ఉత్త శరీరాన్ని మాత్రమే మనం సమాధిలో పెడతాం ఇక్కడ అట్లా కాస్తామని. నాయన గారి ఆత్మ ఎక్కడికి పోలే, ఆత్మస్వరూపము తనలోనే ఉంది, కానీ అది ఎందుకు బయటకు పోలేదు ఎక్కడ పెట్టినాడు అంటే ఆయన ఉండగానే చెప్పినాడు, అందరూ కుంభించడంలో శిరస్సులో కుంభిస్తారు శిరోనాడులు, కానీ యోగులు కష్టపడి ఇది చేసినటువంటి వాళ్ళు నాభిలో కుంభించగలరంట. అది ఆయన సమాధి అయ్యే ముందు 3 రోజులు అంటే ఆయన ఆత్మను సాధించినాడు అనుకున్న తర్వాత 3 రోజులకు మేము ఫోటో తీస్తే కూడా పొట్ట చుట్టూ ఈ బొడ్డు చుట్టూరు సూర్యరశ్మి వెళ్ళినట్టు వెలుగుతూ ఉంది. చూడొచ్చు మీరు ఫోటోలో, ఇప్పటికి ఉన్నాయి ఆ ఫోటోలు. ఆ వెలుగు ఎట్లొచ్చింది, మరి శరీరం అంతా లేదు కదా, అంటే ఇక్కడ ఆత్మస్వరూపం ఉంది ఆయన, అది ఆయన ఉండగానే చెప్పినాడు, తర్వాత మాకు నిదర్శనం చూపించినాడు. సమాధిలో కూడా ఉంచేటప్పుడు 3 రోజుల తర్వాత కూడా చేతులు కాళ్ళు అన్నీ కూడా ఎట్లా చేయాలి కూడా అన్నీ గొంతుతే ఒరిగిన నేను లేను చెప్పినటువంటి వాడు చెప్పినారు, నన్ను పోవద్దని చెప్పి నన్ను రావద్దు సమాధి రోజు అని చెప్పేసి నాకు 1 రోజుల కిందనే నాతో ప్రమాణం చేయించుకున్నాడు. అందుకని నేను పోలే. ఆయన బద్వేరు వీరారెడ్డి మినిస్టర్ గారు ఎన్నో ఫోన్లు చేసినాడు నాకు, బాగా మిత్రుడే నాకు, సార్ రాండి మీరు ఆయనతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉన్నారు, అటువంటి వాళ్ళు మీరు సమాధి రోజు లేకుండా పోవడం ఏంది రాండి అంటే, లేదు రెడ్డి గారు నేను రాను, నన్ను ఆయన ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి నేను రాను, ఏం జరుగుతుందో నేను వస్తే కాబట్టి వద్దు నేను రాను అన్న చెప్పిన వాళ్ళు ఉన్న ఆ మిస్సెస్ కూడా పోయింది, ఆమె కూడా చెప్పింది, వాళ్ళు కూడా దగ్గర పోయి చూస్తే అన్ని చేతులను మడిస్తే మామూలుగా మనకి మడిగినట్టే మడుగుతున్నాయి, అన్ని కీళ్ళు ఎక్కడివి కూడా ఏమి నిలక్కపోలే, సచ్చినపోయిన వానికి నిలక్కపోతాయి, ఆయనకేమి నిలక్కపోలే. అంటే మనకు అర్థం ఏంటంటే ఆయన ఆత్మ ఎక్కడికి పోలే ఉంది, కుంభించినాడు అంతే, కుంభించి బిందు రూపంలో ఈ నాభిలో బంధించినాడు. అంటే అది ఎన్ని యుగాలు మళ్ళీ అనుకుంటాడో మరి ఎప్పుడు అనుకుంటాడో వాళ్ళు ఇష్టం, అది అప్పుడు మళ్ళీ పునర్దర్శనం అవుతుంది. ఆ విధంగా కావచ్చు కూడా ఆ వచ్చేటువంటి యొక్క మహాయోగులు ఒక శరీరంతో ఏంది, ఎన్ని శరీరాలు కావాలంటే అన్ని శరీరాలు ధరిస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు నేనొకండి, కాశిరెడ్డి ఆయన లాస్ట్ టైం మీరు జ్యోతికి తీసుకెళ్ళిన వాళ్ళు. అవును, ప్రత్యక్షంగా రాత్రి 12 గంటలప్పుడు కట్టె తీసుకొని పొడుచుకుంటూ వెళ్తూ దగ్గరకు వచ్చి ఇట్లా మొగానికి లైట్ వేసుకొని ఎవరో పెద్ద ఆయన వెళ్ళాడులే అనుకున్నాం మేము, కానీ నిదర్శనంగా చూపించిన మహానుభావుడు. అవును, అలాగే మాకు 2 సార్లు కట్టెలు కూడా ఇచ్చినాడు. ఏది ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో అంటే సుమారు 5-6 సంవత్సరాల కిందట నంద్యాలలో ఒక ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో మేము పడుకొని ఉన్నాం బయటనే, కొట్టుకుంటూ సెపరేట్ అవుతుంది. నేను ఆమెను లేపిన, అమ్మ ఎవరో మనిషి వచ్చినాడు చూడమ్మా, అన్నం ఒక వచ్చినాడో ఇంటికి వచ్చినాడో కట్టె కొడుతున్నాడు చూడమ్మ, లేదు చూసి ఆడుంది కట్టె సెపరేట్ ఏమవుతుంది కానీ మనిషి లేడు అని నేను అప్పుడు నేను కూడా లేచిన, లేచి చూస్తే మనిషి ఆకారం మాత్రం కొద్దిగా కనపడింది, ఇక్కడ పోయినాడు కట్టె మాత్రం అక్కడ వదిలిపెట్టిపోయినాడు. ఆ కట్టె ఇప్పటికీ ఆ ఆశ్రమంలో తీసిపెట్టినారు, భద్రపరిచినారు, ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఇంకోసారి కూడా నాకు ఇచ్చినాడు ఇంకో కట్టె, అది మా ఇంట్లో ఉన్నట్టుంది. అంటే కర్ర స్వరూప కర్ర ఆయన పట్టుకొని వచ్చేవాడు, ఆ కర్రను మాత్రం ఇచ్చిపోతాడు ఎవరికైనా కానీ. చాలామంది కనపడతాడు, మాకు కూడా ఎప్పుడైనా కలవడం కలవడం కనపడతాడు, కానీ అది మేము స్వయంగా చెప్తే నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ప్రజలు, అందుకని నేను చెప్పను.
ఒకసారి మీకు కనిపించి రుద్రాక్షలు కూడా ఇచ్చారండి. ఇచ్చినారని చెప్పినాను, కానీ అది ఎందుకంటే మనం చెప్తే కొంతమంది నమ్ముతారు, ఎక్కువ మంది నమ్మకపోవచ్చు, అది వాళ్ళ యొక్క నమ్మకం మీద ఆధారపడుతుంది. అది మరి ఎవరిస్తారు రాత్రిపూట సగం ముందు రుద్రాక్షలు మాకు? ఆయన ఇచ్చిపోయినాడు. అయితే ఇచ్చేటప్పుడే చెప్పినాడు ఇది చాన్నాళ్ళు ఉండదు అని. నా దగ్గర అంత కొద్ది రోజులు మాత్రమే ఉండింది, అది కనపడకుండా వెళ్ళిపోయింది. ఎంత పోయిందో నేను భద్రంగానే పెట్టుకునే పోయింది కనపడకుండా. అయితే స్వామి, ఇప్పుడు కాసిరెడ్డి నాయన చాలామందికి వ్యాధులు కూడా తగ్గించారంటారు, అది ఎంతవరకు నిజం? దాని ఎవరికైనా ముఖ్యంగా ఒక నిదర్శనం స్వామి, మిగతా వాళ్ళకు తగ్గించినది అది మనం జరుగుతుంటే అవి మావులే, కానీ సిద్ధయ్య అని లింగాల గ్రామస్తుడు అతని కుష్టువ్యాధి, చేతులు కాళ్ళు ఎప్పుడు నీళ్లు గారుతుంటాయి, నీసు నీళ్లు గారుతుంటాయి, చూస్తేనే అసహ్యం ఉంటుంది. అట్లాంటోడు మమ్మల్ని బంతిలో కూర్చుంటే అన్నం వండియమంటాడు. నేను ఒక పూట తీసినాక దగ్గరికి పోయి అడిగిన ఆయన, మేము ఇది అన్నం తినలేము, ఆయన వండిస్తే మాకు తినబుద్ధి కాకుండా ఉంది, ఎందుకంటే కాళ్ళకు గారుతుంది చేతులకు గారుతుంది, అదే చేత మాకు అన్నం పెడుతున్నాడు అని అంటే అట్లనా, అయితే మీకు అభ్యంతరంగా ఉంది అన్నాడు. ఎవరికి నాకొక్కరికే కాదు అందరు చెప్పరాకున్నారు అభ్యంతరమేను అని చెప్పిన. అయితే సరళమ్మని 12 రోజులు ఆగండి, మీకు అన్నం పెట్టనియనిలే వాడికి కుష్ఠవ్యాధి పోతుంది అన్నాడు. 12 రోజులు అతన్ని పిలిచి అదో ఆ కొలంలో స్నానం చేసి రోజు రమ్మా అన్నాడు. అతను ఆ కొలంలో స్నానం కోనేరు, కొలం అంటే పెద్దది కాదు, చిన్నది బావి మాదిరి ఉంది, ఎక్కడ సిద్ధేశ్వరంలో ఆ బావిలో స్నానం చేసి వచ్చినాడు. 12 రోజులు అది ఎట్టబోయిందో తెలియదో, మునిగిలు ఇష్టాలకు లేదు కుష్ఠవ్యాధి పూర్తి పోయింది. పూర్తి పోతే అప్పుడు వచ్చి కళ్ళు పట్టుకున్నాడు, ఆయన నాకు అంత పోయింది నాయన బాగుంది. అయితే రేపటి నుంచి అన్నం తింటావా రంగయ్య అని అన్నాను. తింటాం నాయన, నువ్వు తినాము, మీ యొక్క మహత్యం అది అని చెప్పిన. అట్లా అది ఒక్కటి నిదర్శనం చూడండి, కుష్ఠవ్యాధి అంటే మామూలు డాక్టర్లు కూడా ఏం చేయలేనటువంటి ఒక వ్యాధి. సరే నాకు కూడా అనుభవించాడు, నేను కూడా నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పేసి ఓ రోజు తీసుకుపోయినారు ఆసుపత్రికి. తీసుకుపోతే డాక్టర్ 3 వాల్వులు పోయినాయి, ఇతను ఇమ్మీడియట్గా హైదరాబాద్ కన్నా కర్నూలు కన్నా పోతేనే బతికేది, లేకుంటే బతకదన్నాడు. ఇంకా మా వాళ్ళు సరేనమ్మని చెప్పేసి అంబులెన్స్ ఫోన్ చేస్తామంటే ఆ డాక్టర్ ఉండి నా దగ్గరనే ఉంది తీసుకొని పోండి అన్నాడు. సరేనమ్మని ఏదో ఇంజెక్షన్ చేసినాడు ఆయన, ఆ ఇంజెక్షన్ 45 వేలు అన్నాడు. మరి ఏమో అది నిజమంతో అబద్ధం ఎంతో అది డాక్టర్లకే తెలుసు. సరే వేసిన తర్వాత నాకు ఈపు తట్టడిచినాడు. ఈపు తట్టడిసి అయితే మనిషి కనపడంలే, నీకు ఏమీ లేదు, నీకు ఏమీ కాదు, అయితే మీ భార్యను మాత్రం కన్నా నీళ్ళు పెట్టాకమను పోండి, ఎక్కడైనా పరీక్ష చేయించుకపోండి, ఏం లేదు పోండి అన్నాడు. అప్పుడు నేను ధైర్యంగా మా ఆవిడ చెప్పిన, నువ్వు కన్నా నీళ్ళు పెట్టకాకున్నా, ఏమిటి మాకు నలకాయవే వస్తున్నాయి అని అంటే కాదు నాయన చెప్పినాడు అన్న. అంతానే ఆమెకు కూడా నమ్మకం ఉంది నాయన మీద, ఎందుకంటే స్వయంగా ఆమె చేతులారా పా వండి స్వయం పాకం చేసి ఆయనకు 5-6 సంవత్సరాలు వండించిన ఆమె, అందుకని ఆమెకు నమ్మకం ఉంది. ఆ సరళమ్మని ముఖ మరుసం కూర్చున్నారు. కర్నూలు పోయినాం, కర్నూలు పోయి యాంజియో తీస్తే యాంజియోలో ఏం లేదు స్వామి, డాక్టరే ఆశ్చర్యపోయినాడు. వచ్చినప్పుడు నేను చూసినాను, టెస్ట్ చేసినాను, టెస్ట్ చేసినప్పుడు 3 వారాలు పోయినట్టు కనపడినాయి నాకు, ఇప్పుడు ఏం లేదు ఇతను, కానీ అదే పనిగా యాంజియో మామూలుగా 10 నిమిషాలు ఎంతో చూస్తారంట. నాకు 3/4 గంట పరీక్ష చేసినాడు, చేసి వచ్చి ఈపు తట్టడిసి, సార్ మీకు రాళ్ళతో కొట్టాను సవలేదు పోయి, ఏం లేదు చిన్నపిల్లలకు ఉన్నట్టుంది అని చెప్పినాడు. అంటే అది కూడా ఆయన దయే నేను చెప్పుకోవడం. ఇది అంటే ఒకరికి తెలియదు నాకు జరిగింది అది, ఆ సిద్ధయ్యది మాత్రం మేము అందరం చూసినాం, అందరం ఎదుట జరిగింది, నయం చేసినాడు. ఇట్లా ఎంతోమందికి నయం చేసినాడు, కానీ అవి అంత నిదర్శనంగా మనకు వాళ్ళ పేర్లు ఊళ్ళు గుర్తులేవు, ఇది ఒక్కరిది మాత్రం మాకు తెలుసు. అయిన తర్వాత ఆయన, నాయన ఇంత వ్యాధిని నేను ఏం చేసినావు, నేను ఆ ఊళ్ళోకి పోను, ఆ ఊళ్ళో నన్ను బహిష్కరించినారు, ఆ ఊళ్ళోకి పోను, నీ ఎంబడి వస్తానన్నాడు. ఒరే పిచ్చోడా, ఉన్నటువంటి అన్నింటి వదిలించుకొని నేను బయటకు వస్తే నా ఎంబడి నువ్వు పడతావేనరా గుజబడమన్నట్టు, అంటే మరి ఎక్కడ ఉంటావో చెప్పు, నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ ఉంటానన్నాడు. అప్పుడు ఆ ఘటిక సిద్ధేశ్వరంలో చిన్న గుడిసె వేపించి, ఈడ నువ్వు అన్నదానం చేసుకుంటా ఉండు నాయన అన్నాడు. చిన్న గుడిసెనే, అది ఇప్పుడు మహా ఆశ్రమం అయింది, పెద్ద బిల్డింగ్లు కట్టారు బాగానే, ఇంకొక ఆశ్రమం కూడా పెట్టినారు మా మిత్రుడు రామచంద్రారెడ్డి గారు, 2 ఆశ్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి. అయితే కాసిరెడ్డి నాయన గారు ముఖ్యంగా డెవలప్ చేసినటువంటి అంటే పునరుద్ధరణ చేసినటువంటి గుటిక సిద్ధేశ్వరం
ఎలా జరిగింది స్వామి? గుడిక సిద్ధేశ్వరుకు ఆయన చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు నాయనగారు గుడిక సిద్ధేశ్వరం మీద గడ్డికి పోయేవాడు. ఆయన చెప్పింది గడ్డికి పోతుంటే అక్కడ ఒక అశరీరవాణి మనిషేమో కనపడంలే, నన్ను ఉద్ధరించవా నన్ను ఉద్ధరించవా అని అడుగుతుండేదంట. ఈయన ఒకరోజు నిలబడి ఎవరో మహనీయులు మీరు కనపడంలే నాకు, కానీ మీ కోరిక నెరవేరాలంటే నాకు శక్తి రావాలి, శక్తి వచ్చిన రోజు మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని. ఈయన తపస్సు చేసి అంత అయిపోయి కిందికి దిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఈయనకు శక్తి వచ్చినట్టుగా కనపడింది. అమ్మ మీరెవరో నాకు చెప్తే నేను పునరుద్ధరిస్తాను అన్నాడు. అప్పుడు ఆమె మహాతల్లి ఇష్టకామేశ్వరి దేవిని నేను నన్ను అంటే నువ్వు ఆడ కనపడే ఆడ ఉన్నావని నేను చెప్పమంటావు అన్నాడు. నేను భూస్థాపితమైపోయినా ఈ ప్రజలు నన్ను భూస్థాపితం చేసేసినారు, భూమిని ఉండాలి అన్నాడు. అప్పుడు ఆయన తొవ్విచ్చి మరుసటి రోజు చూస్తే లోపల ఆరు లోపల అమ్మవారు ఉండింది. అది ఎవరికి తెలియదు. అది వాస్తవంగా సిద్ధేశ్వరానికి 5,500 ఎకరాల గొలవ ఉంది. అది ఎవరు వెంకటగిరి రాజాగారు పెట్టినటువంటి ఒక మాన్యం. ఆ మాన్యాన్ని ఏం చేసినారో ఎట్లా పోయిందో అంత పోయింది ఏం లేదు. అప్పుడు దాన్ని తీస్తే ఆ అష్టకామేశ్వరి దేవి దొరికితే ఆమెను అక్కడ ప్రతిష్ఠ చేసినాడు. అక్కడనే అగస్త్య మహాముని, అప్పుడు అగస్త్య మహాముని తపస్సు చేసే టైంలో ఈ పొద్దు కాదు కొన్ని యుగాల కిందట చేసినాడేమో మనకు తెలియదు, ఆయన ఇక్కడ ఈ ఇష్టకామేశ్వరి దేవి దగ్గర ఎక్కడైనా వేరే వాహనాలు ఉంటాయి కానీ ఇక్కడ నక్క మాత్రమే వాహనం అని చెప్పినాడు. ఆ సిద్ధేశ్వరానికి ఘటిక సిద్ధేశ్వరం అని అంటున్నారు పూర్వము. ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఆ మాట అన్న తర్వాత ఆయన గుటిక సిద్ధేశ్వరం ఎందుకు పేరు వచ్చిందంటే అగస్త్య మహాముని గుటికేసే లోపల ఈశ్వరుడు ప్రత్యక్షమైన అంట. అంటే మనం మామూలు గుటిక తిప్పుతాం చూడండి, ఆ గుటికేసే టైంలోనే అంత చిన్న టైంలోనే ఈశ్వరుడు ప్రత్యక్షమైన అంట. అందుకని దానికి గుటిక సిద్ధేశ్వరం అని కూడా పేరు ఉంది. ఘటిక సిద్ధేశ్వరం అంటారు, గుటిక సిద్ధేశ్వరం అని కూడా అంటారు. ఒరిజినల్గా గుటిక సిద్ధేశ్వరం, కాలక్రమంలో ఘటిక సిద్ధేశ్వరం పలకలేక ఘటిక సిద్ధేశ్వరం అన్నారు. ఇప్పుడు ఘటిక సిద్ధేశ్వరం పిలుస్తున్నారు, కానీ అది గుటిక సిద్ధేశ్వరం. అది గ్రంథాలలో కూడా ఉంది, బ్రహ్మాండ పురాణంలో కూడా రాసి పెట్టి ఉంది గుటిక సిద్ధేశ్వరం ఉంది. ఇది ఆమె ఇష్టకామేశ్వరి దేవి. ఇప్పుడు బాగా దేవాలయం కట్టారు, ప్రతిష్ఠ చేసినారు నాయనగారి దేవితో, అంతా జరుగుతూ ఉంది బాగా. ఇప్పుడు ఆశ్రమాలు అంత కీకారణ్యంలో అక్కడికి కూడా 5-6-7-8 కిలోమీటర్లు ఊరు లేదు. ఆడ ఆశ్రమం పెడితే అప్పుడు ఆయన సిద్ధయ్య అనేవంట, నేను ఒక్కని నన్ను పురుగులు తినిపోయిన దిక్కు లేదు కదా నాయన, ఇవి ఉండమంటావు అంటే నీకెవరు లేదు, నువ్వేం భయపడాల్సిన పర్లేదన్నాడు. అన్నట్టే ఆయన ఎవరే ఏ జంతువు ఏమన్నా అన్నం పెడతా వచ్చినాడు. ఇప్పుడు బాగా జరుగుతున్నాయి ఆశ్రమాలు. అంటే మనకి నల్లమల్ల అడవుల్లోకి వచ్చేసరికి నవనారసింహులు, అహోబిలంలో అలాగే నవనందులు ఇట్లా ఉంటాయి. మీకు ఓసారి నల్లమల్లలోకి తీసుకెళ్ళి నవబ్రహ్మల్ని దర్శనం చేయించారన్నారు. ఇంకా అట్లా కాదు స్వామి, నవబ్రహ్మలే కాదు నాయనగారు నన్ను అయితే ఇప్పుడు నేను ఎక్కలేను చూడలేను కూడా ఆ ప్రాంతాలు, నవబ్రహ్మను నవశక్తులను కూడా చూపించినాడు. నవబ్రహ్మను నవశక్తులు చిన్న గుడులు, ఇది ఫలాని గుడి, ఇది ఫలాని బ్రహ్మ ఫలాని అమ్మవారు, ఫలాని బ్రహ్మ ఫలాని అమ్మవారు అని నవ నారసింహులను కాకుండా నవశక్తి ఈ నవనందులను కాకుండా నవశక్తులను నవబ్రహ్మను చూపించినాడు. ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయి అవి, కానీ పైన ఉన్నాయి, పైన కీకారణ్యాలు ఉన్నాయి, ఇప్పుడు నేను పోలేను. అక్కడ ఇంకోటి ఏంటంటే మరుగుజ్జు పర్వతం అని ఒకటి ఉంది స్వామి. ఆ మరుగుజ్జు పర్వతంలో పైకి ఎక్కితే అంత ఇంతమైన శరీరాలు అని మనం అంత మొత్తం శరీరం ఉంటుంది, తలకాయ ఉంటుంది, కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి, అంటే శల్యాలు ప్రాణం ఉండదు. రాయి తీసి చూడమన్నాడు, రాయి తీసి చూస్తే సమాధులు అయినవి ఇంతమైన ఉన్నాయి. మరుగుజ్జు పర్వతం అని పేరు ఉంటుంది. ఏంది నాయన ఇది అంటే ఇక్కడ మహాయోగులు 100,000 మంది తపస్సు చేసినారు, అవే ఈ అవతారాలు. అంటే ఇంకా పర్వతం పైకి ఉంది కదా పోదామా అన్న, వద్దు ఇప్పుడు నీకు అంత యోగ్యత లేదు, పైన ఉన్నారు 300 మంది ఇప్పటికి కూడా ఉన్నారు మరుగుజ్జు ఋషులు, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారన్నారు. కొంతకాలం తర్వాత వేరే యోగులు నాయన లాంటి వాళ్ళని నాకు చెప్పడం ఏంటంటే రోజు 12 గంటలకు నాయన అక్కడికి పోతాడని, ఆ ఋషులందరూ కూడా నాయనకు హారతి ఇచ్చి పూజ చేస్తారని చెప్పినాడు. అయితే నేను చూడలే, అది చెప్పిందే. అది మరుగుజ్జు పర్వతం మాత్రం ఉంది, ఇప్పుడు కూడా చూడొచ్చు మనం కూడా పోయి. ఆ బడలు తీస్తే లోపల శల్యాలు ఉన్నాయి. అది ఎక్కడంటే లింగమయ్య కొండకు సమీపంలో ఉంది. లింగమయ్య కొండది కూడా చాలా విచిత్రమైన ప్రతిష్ఠ స్వామి. అది
లింగమయ్య కొండ దగ్గరికి పోతే నాయనగారు అక్కడికి పోయి ఒక ఆశ్రమం పెడదామనుకుంటే ఒక అశరీర వాణి చెప్పిందంట, నాయన నువ్వు ఇక్కడ పెట్టాలనుకుంటే ఒక బాల బ్రహ్మచారిని బలి ఇచ్చిన తర్వాతనే పెట్టాలి, లేకపోతే ఇక్కడ ఏం జరగదు అన్నాడు. నరబలి, నరబలి అంటే అది నరబలి అంటే మామూలు అనిపించిన మనిషి కాదు, బాల బ్రహ్మచారి, పిల్లోడిగా ఉండాలా బ్రహ్మచారిగా ఉండాలా అని అంటే నాకు ఇప్పుడు ఆ శక్తి లేదు, నేను బలి ఇవ్వడం అనేది నాకు హింస, నేను చెయ్యను, కాబట్టి అది ఏదో జరిగిన రోజు నేను పెడతాను అన్నాడు. అన్నట్లుగానే కొద్ది కాలం అయిన తర్వాత పిల్లలందరూ ఆడుకుంటూ ఆ పర్వతం మీదకి పైకి పోయినారు, ఒక్కడు ఎందుకో కర్మధారి కింద ఉన్నాడు. వాళ్ళు ఆడుకుంటే పోయడంలో ఒక గుండు, సుమారైన గుండును కిందికి తోసినారు. వీడియాడ కింద ఉండేటోనికి ఆ గుండు వచ్చి నెత్తినబడింది, చచ్చినాడు. అప్పుడు నాయన ఆ ప్రాంతానికి పోతే అప్పుడు చెప్పిందంట, నాకు బాలబ్రహ్మచారిని బలి ఇచ్చినారు, ఇక నువ్వు కట్టుకో ఆశ్రమం అని. అప్పుడు ఆశ్రమం నిర్మించినారు, ఇప్పుడు బాగా పెద్దగా జరుగుతుంది. దాని కిందికి వచ్చిన తర్వాత ఆ లింగమయ్య కొండలో ఇప్పుడు బుగ్గయ్య స్వామి అని ఉన్నాడు, పెద్ద పెద్ద దేవరాలు కడుతున్నాడు. నాయనగారిది కూడా పెద్దగా సత్రంతో అన్నదాన సత్రం అంత లోపల కూడా బాగా జరుగుతూ ఉంది. దాదాపు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర దేవాలయం కట్టిస్తున్నారు. అది కూడా మహత్తరమైన ప్రదేశమే. అక్కడి నుంచే మాకు ఈ ఇక్కడికి అంటే జ్యోతికి అన్నం అన్నదానాన్ని కోసమని బియ్యం తీసుకొస్తున్నాం. ఒకరోజు ప్రత్యక్షంగానే ట్రాక్టర్కి ఎత్తినాం, వాన వచ్చింది. వాన వస్తున్నాయినా, వాన వస్తుంది బియ్యం అంతా ఎట్ట చేయాలా అని అంటే ఎట్ల చేయాలయ్యా మీకే తెలియాలన్నాను, మాకేం తెలుసు, మాకు నానిపోయేది తెలుసు అంతేనండి అంటే అప్పుడు సరే ఎక్కండి ఏం కాదులే అన్నాడు. ట్రాక్టర్లో ఎక్కినాం స్వామి, ముందు పడుతుంది వర్షం వెనక పడుతుంది, మా ట్రాక్టర్లో మాత్రం చుక్క వాన కూడా పడలే. జ్యోతికి పోయినాం అట్లనే. అటువంటి ప్రదేశం వాళ్ళు లింగమయ్యకుండా తక్కువది కాదు. అంటే నాయనగారు చెప్పిన తర్వాత మీరు ఆ ట్రాక్టర్ను కదిలించుకొని వెళ్ళారు? ఈ కదిలించుకొని వెళ్ళినాం జ్యోతి వరకు. అంటే మీకు వర్షం పడే చుట్టూ కనిపిస్తుంది? మాకు పక్కనే పడుతుంది, మా ట్రాక్టర్ మీద మాత్రం పడడంలే, బియ్యం ఏమాత్రం నానలే. అంటే ఏదో గొడుగు పట్టినట్టు? గొడుగు పట్టినట్టు మరి ఏం మాకేమో కనపడంలే, ఏం పట్టేది మాకు పక్క పడడంలే అంతే. జ్యోతిలో పోయి ట్రాక్టర్ బియ్యం అన్నీ దించినాం అన్నదానికి అని. అట్లా ఆ లింగమయ్య కొండకు ఆ జ్యోతికి ఆ సంబంధం అనేది ఉంది. అయితే స్వామి, మీరు ఇందాక చెప్పారు లోపలికి అడవుల్లో తీసుకెళ్ళి నవశత్తుల్ని నవ బ్రహ్మల్ని చూపించారని, అన్ని రోజులు మీకు ఎట్లా ఆహారం? ఎట్లా ఆహారం లేదు, ఎక్కడో దొన్నెలలో ఉండే నీళ్లు తాగమంటాడు, అవి పచ్చ ఉంటాయి ఎందుకు అంత తాగుతారు. బాగానే ఉండేది, నాకేం ఇబ్బంది కాలే, పెద్దగా ఆకలి కూడా అయ్యేది కాదు. ఆయనమ్మడి నేను ఒక్కొక్కసారి పోతే 5 రోజులు 6 రోజులు ఆహారంలా నీళ్ళులే, అట్లే ఆయనమ్మడి పోయేది, మళ్ళీ కిందికి వచ్చినాక తినేవాళ్ళం. ఏం పెద్దగా ఆయాసం అనిపించేది కాదు, అక్కడ ఇప్పుడు ఒకరోజు తినకపోతే ఒక పూట తినకపోతే ఉండలేకుండా ఉన్నాం, అప్పుడు ఏం లేదు. అప్పుడు కూడా నేను టయానికి తినకపోతే పొద్దున 7 గంటలకు తినకపోతే తట్టుకోలేను, ఆకలి అవుతుంది. అట్టడానికి ఏ ఆకలి లేదు, ఏం లేదు. ఆయన అమ్మడి పోతే తిప్పేసి చూపించుకొని వచ్చేవాడు, అని అడుగుతే అన్నీ చూపించేవాడు. ఏమంటే ఆయన నాకు ఏదో కొన్ని యోగాలు నేర్పడు స్వామి అంటే, ఇప్పుడు కాదు నీకు అది టయం కాదు, ఇప్పుడు వద్దులే అన్నాడు. నేర్పలే ఆయన, ఏం నేర్పలే. కొంతమంది ఏందో అది నేర్పాలి ఇది నేర్పాలి అంటారు, కానీ అన్ని అబద్ధాలు, ఎవరికి ఏమి నేర్పలే. అయితే కొంతమందికి నాయనగారిని చూసినప్పుడు నరసింహస్వామిని కనిపించారా అంటారు, అది ఎంతవరకు నిజం? ఏమో నాకైతే మాత్రం నరసింహస్వామి కనపడలేదు స్వామి, వాళ్ళు చెప్పింది నేను ఇంకా నమ్మాల్సిందే, ఎందుకంటే ప్రజలు కాబట్టి. ప్రత్యక్షంగా మాత్రం నేను ఎవరిని చూడలే, నాకు నాయనే కనపడతాడు, కానీ ఏదైనా మనం అవసరాలు ఇబ్బందులలో ఉన్నప్పుడు కొంచెం బాధపడి అనుకుంటే అంతేగాని, నరసింహస్వామి మాత్రం మాకు ఎప్పుడు కనపడలే. కొంతమంది జనం అంటుంటారు అది ఎంతమంది గురించి నిజమే ఉండొచ్చు, చెప్పలేము మనం, ఉండకపోవచ్చు. నేను ఎందుకంటే రూఢిగా చెప్పలేను, ఎందుకంటే నాయనగారికి ఆ సత్వం ఉంది. నరసింహస్వామిని వశం చేసుకున్నాడు, అన్నపూర్ణాదేవిని వశం చేసుకున్నాడు. ఆ దినం ప్రతిష్ట రోజు కూడా అమ్మవారిని ప్రతిష్ట చేసి తానే ఈయన ఇది తాలిచ్చినాడు, జీవనం తాలిచ్చినాడు. అందుకని ఈశ్వరుని ప్రతిష్ట చేయలేప్పటికీ ఈశ్వరుని తేవడం కూడా గండకీ నదిలో వర్షాకాలం తేవాలంటే చాలా కష్టమైన పని. 100-150 లోతు వాగు అది గండకీ నది, పెద్ద ఏరు. దాంట్లో మామూలు ఎండలకాలం దిగాలంటేనే ఒక కుటుంబమే దానికి పర్మిషన్ దిగడానికి వాళ్ళకి అలవాటు ఉంది, మిగతా వాళ్ళకి లేదు. వర్షాకాలంలో దిమ్మన్నాడు మన ఊరు అయ్యగారు, పోయినారు పాడమయ్యగారు, పోతే
ఆ ఊరోళ్ళు అందరూ ఎత్తాలు చేసినారు, ఏమైనా వాడు దిగి సవాలని వచ్చినారా, మీరు ఎట్లా వచ్చినారు, వర్షాకాలం ఇప్పుడు 200 అడుగులు నీళ్ళు ఉన్నాయా, దాంట్లో పడితే ఎక్కడ వస్తాడని అంటే, ఏమైనా మాకు నాయన జమ్మన్నాడు అందుకని వచ్చినాము అంటే, వానికి ఏమీ కాలే, పోయినాడు అయితే దుక్కిన తర్వాత 2 కిలోమీటర్ల తర్వాత బయటపడ్డాడు లింగం ఎత్తుకొని. ఆ లింగమే ఇప్పుడు జ్యోతిలో ప్రతిష్ఠ చేసినటువంటి లింగం, గండకీ నగరం తెచ్చినటువంటి ఒక లింగ ప్రతిష్ఠ ఈ ప్రాంతంలో ఎక్కడ లేదు జ్యోతిలో తప్ప. అందరూ కాశీలో పోయి తెస్తారు, ప్రతిష్ఠ చేస్తారు, ఇక్కడ మాత్రం గండకీ నదిలో తెచ్చినది. ఏది నేపాల్ దగ్గర ఉన్న గండకీ నదిలోనే, అది చాలా లోతైనది, చాలా తీవ్రంగా ప్రవహిస్తుంటుంది ఇప్పుడు. అటువంటి దాంట్లో వాడు పోయి తెచ్చినాడు. మరి ఆయన వాక్కు బయటకు వచ్చినాక చెప్పినాడు, ఆయన ఎవరో నాకు ప్రత్యక్షంగా కనపడితే బాగుంటుంది, నేను వస్తాను మీ అమ్మడి అన్నాడు. రానాయనా నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ వాడు రాలే అయ్యగారు అమ్మడి, వీడు కింద పడకుండా తీసుకుపోవాలయ్యా ఈ లింగం, మీరు కింద భూమి మీద పెట్టకుండా తీసుకుపోవాలి చూడండి అంటే, వీడు పాపం తొడల మీదనే పెట్టుకొని రైల్లో ఎక్కడ ప్రయాణం చేసినా అట్లే వచ్చినారు. వాడు చాలా నిష్టగా తీసుకొచ్చినారు, ప్రతిష్ట చేసినారు. ఇప్పుడు అలా జ్యోతిలో ఉంది. గాయత్రి మందిరము ఒకే రోజులో కట్టారంటారు, అది స్వామి? అది కలగొట్ల గ్రామం, కోయిలకుంట పక్కన కలగొట్ల గ్రామం ఉంది. అక్కడ ఒకటే రోజు, అది ఒకటే కాదు, 3 దేవాలయాలు నిర్మించడం ఒక్కొక్క రోజే కట్టేటివి. ఇది ప్రథమంగా కట్టేది గాయత్రి మాత్రం. శిల్పమేమో తెచ్చినారు అప్పటికే, కటక మాత్రం బేస్మెంట్ గుంతలో నుంచి కూడా మొత్తం మేము అందరూ, నేను ఒక్కరిని కాదు జనం అంతా కూడా ఉన్నారు. చల్లా రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ పొద్దు అక్కడ ప్రత్యక్షకున్నారు, నాయన ఉన్నాడు. కింద నుంచి పైదాకా కట్టినాము, పైన పరిచయం చేసినాము అంతా. విగ్రహ ప్రతిష్ట కూడా రాత్రి 12 గంటల లోపల అయిపోయింది ఒక్కటే రోజే. గాయత్రి మాత ఉంది ఆడ కలగొట్టలో, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా అన్నదానం కూడా దాదాపు ఈ ఆశ్రమాలను అన్నింటినీ కూడా మించినదని చెప్పవచ్చు. అక్కడ ఖర్చు కూడా ఎన్ని వంటలో చేస్తారో, ఎట్లొస్తున్నాయో ఎట్లా పోతున్నాయో మనకు తెలియదు. అది ఎన్ని వంటలు చేసినా కానీ వస్తున్నాయి, జరుగుతుంది. కలగట్ల ఇప్పుడు ఎక్కువ మంది, వేల మంది భోంచేస్తున్నారు స్వామి. అసలుకు అది ఏ ఆశ్రమంలో లేదు, కలగొట్ల ఆశ్రమంలో, తర్వాత ఓంకారంలో జరిగినటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం, అంత భోజనం జరుగుతుండేది ఆ ఆశ్రమాల్లో చూసినాం. ఇప్పుడే జరుగుతుంది, మీరు వీక్షించవచ్చు పోయి. అంత బాగా అందులో ఒక పదార్థం కాదు, ఒక్కొక్క రోజు 20-30 ఐటమ్స్ మా అందులో మంచి నోటికి రుచిగా ఉండేటువంటి ఒక పదార్థాలు చేపిస్తున్నారు. మరి ఆ చేసేట ఆయనకు ఓపిక ఉంది, నడిచేది కూడా నడిపే, అంతా ఆయన దయతో నడుస్తుంది, ఆయన వాక్తో. అదే నేను చెప్పినాడు తెల్లారామకృష్ణ ముందరనే, రెడ్డి గారు ఇది అన్నపూర్ణేశ్వరి ప్రతిష్ట, ఇది గాయత్రి మాత కాదు, ఇది అన్నపూర్ణేశ్వరి ప్రత్యక్షం ఉంది, ఈడ ఏ లోటు రాదు, ఎంతమందికైనా పెట్టుకోండి, మీరు ఏమైనా పెట్టుకోండి. నేను ఇప్పుడు కూడా ఆరాధన సమయంలో, రేపు ఆరాధన సమయంలో 1000 మంది పూజ చేస్తారు అక్కడ. ఇక్కడ కూడా ఈ ఆరాధన రేపు 7-8 తేదీలో జరుగుతుంది, ఎందుకంటే దత్త పౌర్ణమి ఆ దినం. ఆ దినమే నాయన గారు దత్త పౌర్ణమి రోజే తన భౌతిక శరీరాన్ని వదిలినేది, అందుకని ఆయన పోయినప్పటి నుంచి మేము ఆరాధన చేస్తున్నాము. ఇక్కడ కూడా చేస్తున్నారు గ్రామ ప్రజలు, బాగా సహకారం జరుగుతుంది, బాగా ఇక్కడ కూడా దండగానే మా శక్తి కొలది చేస్తాము. గనిలో కూడా ఈ గ్రామ ప్రజలు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అయితే స్వామి, మిగిలిన 2 ఆలయాలు ఎక్కడ ఒక రోజులో కట్టి? మిగతా 2 ఆలయాలు అంటే, ఒకటి శుంకులమ్మ దేవాలయం, తర్వాత 2వది అహోబిలంలో ఆంజనేయ స్వామి దేవాలయం. ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒక్కరోజే కట్టాం, ప్రతిష్టతో సహా మధ్య రాత్రికి ప్రతిష్ట అయిపోయింది. అయితే అక్కడ ఒకటి జరిగింది ఏమంటే, శిల్పి ఆ దినం ఎందుకు ఆయన చేసినాడు, పొద్దున్నే శిల్పిని నీవే ఇయ్యాల ఇక్కడ ఆధ్వర్యం ఉండాలా అన్నాడు. ఆయన బట్ట పరుచుకొని కూర్చున్నాడు శిల్పి, కూర్చుంటే 1000 డబ్బులు వచ్చినాయి స్వామి, ఎవరెవరో వేసిపోతున్నారు, ఈయన దగ్గరికి వస్తే కూడా నేను కాదు ఆయనే ఆధ్వర్యం వేయమన్నాడు. సరే మేము కట్టేటున్నాం, కడుతున్నాం, అయిపోయింది విగ్రహ ప్రతిష్ఠ అయిపోయినాక పోదామా అన్నాడు. ప్రతిష్ట అయిపోయింది ఆయన, పోదాం పొమ్మన్నాం. ఆయన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో చూసిరాకమ్మన్నాడు. పోయి ఎంచి వచ్చిన, ఇంత ఉంది నాయన అన్నా. నేను ఎంచినప్పుడు చెప్పిన ఆయనకు, స్వామి ఎందుకైనా మంచిది ఆయన పాదాల దగ్గర పెట్టి నాయన ఇది ఏం చేయాలని చెప్పేసి ఆయన అడుగుపో, ఆయనే చెప్తాడు ఎవరికి ఇవ్వాల్సింది, ఏ దేవరానికి ఇవ్వాల్సింది, లేకపోతే నువ్వే తీసుకోవాల్సింది చెప్తాడు అంటే ఆయన వినలే. పోవయ్యా నువ్వు మస్తులు చెప్తావు, నీదే ఆధ్వర్యం అన్నాడు కాబట్టి నాదే ఇవ్వాలి ఆధ్వర్యం అంతా అన్నాడు.
నాయన ఇట్లా అంటున్నాడు అన్నా, తీసుకొని లే అన్నాడు. ఏమన్నా వచ్చినాం, సగం దూరం వచ్చినాక పొద్దున పేపర్ చూడు నీకు తెలుస్తుంది అన్నాడు. పొద్దున పేపర్ చూస్తే పేపర్లో ఆయన పెద్ద గాఢంగా రాసినాడు, నా ఆధ్వర్యంలో, నా ఆయన పేరు ఎక్కడ చెప్పలే, నా ఆధ్వర్యంలో అహోబల క్షేత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఒక్క రోజులో నిర్మించినాము, కొన్ని ఎంతో డబ్బులు వచ్చినాయని కూడా రాసినాడు. దాంట్లో చూడు చూడు ఎట్లా రాసినాడు అంటే, ఏం నాయన నీ పేరు ఎక్కడ లేదంటే, అన్ని రాత్రే చూడమని చెప్పినా కదా అన్నాడు. సరే అది అయిపోయిన తర్వాత మరుసటి రోజుకే అతనికి స్పైరల్ కార్డు పడిపోయింది, ఈ వెన్నెముక పడిపోయింది ఆ స్వామికి. ఇంకా పడిపోతే డబ్బులు దండిగా ఆయన దగ్గర మంచి మహాశిల్పి అతను, అందులో ఆయన ఇంకా డబ్బులు దండి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ పోయినాడు, ఎక్కడెక్కడో తిరిగినాడు, 20 రోజులు తిరిగినాడు, ఏమాత్రం తగ్గలే, నయం కాలే. అప్పుడు భార్య చెప్పింది, నాయన నీకు ఆ పొద్దు డబ్బులు ఇవ్వమంటే తీసుకోమని, ఇంకొక నువ్వు తీసుకొని వచ్చినావు, నాయనకి ఇచ్చింటే బాగుండు, ఇప్పుడు ఇది అనుభవిస్తున్నామేమో, నాయన దగ్గరికి పోదాం పా, ఇంకెక్కడ మన చేత కాదని, డాక్టర్లంతా మా చేత కాదన్నారు. అప్పుడు మంచాల కట్టకు వచ్చినాడు, అసలు మంచాల కట్టలో నాయన ఉన్నాడు మా ఇంట్లో. వచ్చినాడు, ఆయన రాకముందే నాకు చెప్పినాడు, వాడు రోజు వస్తున్నాడు, ఇంట్లోకి మాత్రం రానియొద్దు అని అన్నాడు. వానికి మకురు ఉంది, ఆ మకురు పోవాలా బయటనే పెట్టు అన్నాడు. సరే వస్తానే వాళ్ళు జీప్ని కారు నిలబెట్టి దించితే నేను చెప్పినమ్మా లోపలికి రావద్దు అన్నాడు, కాబట్టి దీంట్లోనే పెట్టుకోండి ఆయన అనుగ్ ఇచ్చేంతవరకు అని నేను ఆమె కొంచెం ఉపాయం చెప్పిన, నువ్వు వచ్చి ఆయన బతిమాలి ఎట్లా చేసుకొని తీసుకురావాలి, కానీ మీరు దౌర్జన్యంగా తీసుకొస్తే ఆయన రానియడు అన్నాడు. 3 రోజులు వాళ్ళని పరకనీయలేదు స్వామి, లోపలికి రానియలే, అన్నం పెట్టనీయలే, వాళ్ళు బయట మేము పెట్టామనుకోండి ఆయనకు తెలియకుండా, ఇంట్లోకి వచ్చి మాత్రం వాళ్ళని తినేయలే. వాళ్ళు పోలే, 3 రోజులైనా కానీ అట్లే ఉన్నారు. నేను బ్రతిమానేనాయనా, నీ పిల్లలు ఇంకా నీ మీద అడగకపోతే ఎవరి మీద అడుగుతారు, నువ్వు వాళ్ళని కరకరించకపోతే ఎట్లయితుంది అని బంగపోతే, నువ్వు ఇట్లే కాళ్ళకు మెడలకు వేస్తావయ్యా నువ్వు, సరే రమ్మను పోన్నాడు. రమ్మను పోంటే వచ్చినాడు, వచ్చి కాళ్ళ మీద వండబెడితే, ఏమైందిరా నీకు అన్నాడు. అంటే భార్య చెప్పింది ఆయన చెప్పలేకపోయినాడు, నడ్డి పెంక పనిచేయడం లేదు సమే, లేయలేడు కూర్చోలేడు అన్నాడు. ఎందుకు కూర్చోలేడు, లేయి అన్నాడు. అంతే స్వామి, లేచి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నొప్పి ఎక్కువ ఉంది నాయన అన్నాడు. సరే నీవు అసలు మాత్రం పూర్తి కట్టలే, వడ్డీ కొంత కట్టినావు, ఆ వడ్డీ అంతా కూడా పూర్తి అయిన రోజు నీకు పూర్తిగా వస్తుంది అన్నాడు. మరి ఆయన ఎంత కట్టాడో మనం తెలియదు, ఏమైందో తెలియదు, ఇప్పుడు పూర్తిగా బాగా ఉన్నాడు. ఇప్పుడైతే ఒక విషయం ఏంటంటే, ఎవరే కానీ నాయన దేవాలయం దగ్గర కానీ నాయన విగ్రహం కానీ శిల్పం కొట్టాలంటే 1 రూపాయి అడగడు, కొట్టిస్తాడు. మన బుద్ధి పుడితే ఎంతోమంది 10-20 చేతిలో పెడితే తీసుకుంటాడు, కానీ అడగడు, డిమాండ్ చేయడు. ఇప్పటికి ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు, మంచి వయసు మించిపోయింది ఇప్పుడు ఉన్నాడు. స్వామి, ఆరాధన మహోత్సవాలు మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయి? జ్యోతిలో ఆరాధన మహోత్సవం మొత్తం 200-300 ఆశ్రమాలు ఇక్కడ ఉన్న అన్నిట్లో జరుగుతాయి. అయితే ఒక్కరోజు నిర్ణయంగా జరగలే, 5-6 తేదీల్లో సీతారామపురంలో జరుగుతుంది. ఎందుకంటే ఆయన తెలుగు నెలల ప్రకారం చేయడంలే, ఇంగ్లీష్ నెలల ప్రకారం 5వ తేదీ సమాధానం కాబట్టి 5-6 తేదీలను పెట్టుకున్నాడు. కొన్ని చోట్ల ఇప్పుడు కలకట్టలో 6-7 పెట్టుకున్నారు. మేము మాత్రం జ్యోతి అసలు స్వరూపం ఆడుంది, జ్యోతి అస్సలు పటం అదే కాబట్టి జ్యోతిని ఎప్పుడైతే మేము అప్పుడే చేస్తాం. మా ఆశ్రమము జ్యోతి ఆశ్రమం మాత్రం 7-8 చేస్తున్నాం. 7వ తేదీ మొదలు పెడతాం, 8వ తేదీ అయిపోతుంది. ఈ 2 ఆశ్రమాలు ఇంకా మిగతా చాలా మా అంబడి అనుకూలంగా చేసేవి చాలా ఉన్నాయి. అన్ని ఆశ్రమాలు కూడా 7-8 సంపూర్తం అయిపోతాయి, 8వ తేదీకి అయిపోయాక ఉండవు. ఈ విధంగా అన్ని ఆశ్రమాలు చేస్తాయి స్వామి ఆరాధన, వాళ్ళ శక్తియానుసారం, మా శక్తియానుసారం చేస్తాం. ప్రతి సంవత్సరం దత్తపౌర్ణమి రోజే ఆయన సమాధి, ఆయన జీవము భౌతిక శరీరం వదిలింది కూడా దత్తపౌర్ణమి రోజే, చతుర్దశి పౌర్ణమి ఇంటర్ అయ్యే టైంలో వదిలినాడు, మార్గశిర శుద్ధ పౌర్ణమిలు. అందుకని ఆ రోజు చేస్తున్నాం మేమందరం. ఇక్కడ కూడా మా శక్తియానుసారం చేస్తాము మేము. ఈ యొక్క వీళ్ళకు ప్రేక్షకులకు తర్వాత ప్రజానీకానికి ఎవరెవరు చూస్తారో ఇది ఈ పిరమిది ఈ ఇంటర్వ్యూ, వాళ్ళందరికీ కూడా కోరేది ఏమంటే, మీరందరూ కూడా దయచేసి మీ శక్తియానుసారం మేమేం అడగం, ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక గ్రామానికి ఇంకా ఇతోధికంగా చాలా చేయాల్సి ఉంది, అవన్నిటికి కూడా మీ సహాయ సహకారాలు అందించాలని
మీ యొక్క ఈ ఇంటర్వ్యూ వల్ల మేము కోరుకుంటున్నాం నాయన గారి దయతో. చాలా సంతోషం స్వామి. లాస్ట్ టైం కూడా ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరిగినాయి. అవును, ఇట్లాంటి ఎంతోమంది వస్తారు, ఎంతోమంది నాయనే పిలిపించుకుంటారు. మనము మొన్ననే ఇక్కడ ఈ లెటరిన్స్ ఒక ఆవిడ వచ్చి ఎవరో అడిగింది ఆరాధనలో ఒక రోజు, నాయన అన్ని ఏర్పాటు చేసినారు ఇక్కడ, స్త్రీలు ఏదో స్నానం చేయడానికి లేదు, తర్వాత మరుగు ఏమి లేదు, ఏమైనా బట్టలు తీసాలన్నా కానీ, దొడ్డికి పోవాలంటే చేలలోకి పోవాలా చెట్లలోకి పోవాలా, రాత్రిపూట ఇబ్బంది కదా అనింది. అంటే అవో మా లేదు, మాకేమో ఐడియా రాలే, బాధ్యత తప్పే, సరే అది ఏదో అనుకుందాము, ఎవరన్నా మరి ముందరికి వస్తారేమో, ప్రయత్నం చేస్తాం అనుకున్నాము. అనుకున్న మరుసటి రోజే మీరు వచ్చినారు, మీరు వచ్చి ఆ సత్యనారాయణ ఇంటికి తీసుకుపోయినారు. మొట్టమొదటి మీరే 20,000 ఇచ్చినారు నా చేతికి. ఆయన అది చూసి 80,00,000 రూపాయలు తెచ్చి ఇచ్చినాడు స్వామి, ఇది లెటరిన్కు వాడండి అని. అదే మీ యొక్క అది ఉద్దేశంతోనే మొదలుపెట్టాము. 6-7 లక్షలు ఖర్చు అయింది. మేమేమి ఇక్కడ ఎవరిని బాధించలే, ఎక్కడి నుంచి వస్తుండిందో వస్తుండింది, పూర్తి చేసినాం స్వామి ఆయన దయతో. అటువంటివి జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా కూడా చాలా చేయాల్సినది ఉంది, మేము ఒక్కడమే చేస్తామని కాదు, ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, చేస్తున్నారు. ఏది అవసరమైతే అది జరుగుతుంది. ఇప్పుడు ఈ ఛానల్లో ఈ ఇంటర్వ్యూ తీసినందుకు గాను మీకు అందరికి కూడా మేము కృతజ్ఞత అభివందనం తెలుపుతాము. మీ ఛానల్ బాగా జరిగి పురోభివృద్ధి కావాలని కోరుకుంటూ, ఈ ప్రజలకు కూడా ఈ ప్రజలు ప్రేక్షకులకు కూడా మేము విన్నవించేది ఏమంటే, కాశీనారాయణ ఆశ్రమాలు ఎక్కడ ఏమవసరమో మీరు మీ శక్తి అనుసారం ప్రయత్నం చేసి అభివృద్ధి చేసుకోండి అని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష దైవం మాకు కాశీనారాయణే. చాలా కృతజ్ఞత స్వామి. అడగగానే ఈ యొక్క ఇన్ని విషయాలు కాశీరెడ్డి నాయన గురించి తెలియపరిచేందుకు చాలా కృతజ్ఞత. సంతోషం స్వామి, నమస్కారం. ఇప్పటి వరకు కాశీరెడ్డి నాయన జీవితంలోని అనేక ఘట్టాలని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క భాగానికి విరామం, ఈ కార్యక్రమం నిర్విరామంగానే సాగుతుంది. జ్ఞానం అనేది ఒక గంగలాగా ప్రవహిస్తూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. నమస్కారం.